హలో ఫ్రెండ్స్, పురాతన విజ్ఞానానికి సంబంధించిన తాజా వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. 2023లో ధన్తెరస్ ఎప్పుడు, ధన్తెరస్ సమయంలో కొత్త వస్తువులు కొనడానికి శుభ సమయం ఏంటి, ఈ సమాచారం మొత్తం నేటి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి రోజున ధన్తెరస్ జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ధన్తెరస్ నవంబర్ 10, 2023 మధ్యాహ్నం 12:35 ప్రారంభమవుతుంది, మరియు ఇది 11 నవంబర్ 2023 మధ్యాహ్నం 1:57 ముగుస్తుంది. ధన్తెరస్ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయం సాయంత్రం 6:22 నుండి ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 8:20 వరకు ఉంటుంది. త్రయోదశి తిథి 10 నవంబర్ 2023 మధ్యాహ్నం 12:35 ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు 11 నవంబర్ 2023 మధ్యాహ్నం 1:57 ముగుస్తుంది. ధన్తెరస్ షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం. ధన్తెరస్ రోజుల్లో బంగారం, వెండి పాత్రలు లేదా ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం 2:35 నుండి 6:40 వరకు ఉంది. మీరు ఈ రోజున షాపింగ్ చేయలేకపోతే మరుసటి రోజు అంటే నవంబర్ 11 మధ్యాహ్నం 1:52 వరకు షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ధన్తెరస్ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ధన్తెరస్ రోజున మనం ఏ వస్తువులు కొనాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీరు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి దీన్ని లైక్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 రోజుల పాటు జరిగే దీపావళి పండుగ మొదటి రోజున ధన్తెరస్ పండుగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం ధన్వంతరి భగవానుడు ధన్తెరస్ రోజునే జన్మించాడు. భగవంతుడు ధన్వంతరిని ఆయుర్వేదం, మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా పూజిస్తారు. దీపావళి నాడు ధన్వంతరిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సంపదలు చేకూరుతాయి. ఈ రోజున షాపింగ్ చేయడం కూడా చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ధన్తెరస్ రోజున అన్ని రకాల శుభకార్యాలు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున బంగారు, వెండి ఆభరణాలు, కొత్త పాత్రలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. ధన్తెరస్ రోజున ఇలాంటి ప్రత్యేక వస్తువులను కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈ 13 ప్రత్యేకమైన వస్తువుల్లో కొన్నిటిని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ధన్తెరస్ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజించడం ద్వారా ఇల్లు ఎల్లప్పుడూ సంపద, ధాన్యాలు, ఆనందం, శోభతో నిండి ఉంటుంది. ధన్తెరస్ రోజున బంగారం లేదా వెండితో చేసిన ఆభరణాలు కొనుగోలు చేయాలి. అలాగే ఈ పండుగ రోజున కొత్త చీపురు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చీపురు లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. ధన్తెరస్ రోజున కొత్త చీపురును పూజించి దానిని ఉపయోగించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. వీలైతే ధన్తెరస్ రోజున చీపురు దానం చేయాలి. మీరు దానిని గుడిలో, కూడలిలో లేదా పేదవారు ఎవరైనా ఈ చీపురు తీసుకోగలిగే ప్రదేశంలో ఉంచాలి. 2వ అంశం, కొత్తిమీర. ధన్తెరస్ రోజున మీరు ఏదైనా తెచ్చినా తీసుకోకపోయినా అందరూ కొత్తిమీరను తీసుకురావచ్చు. దీపావళి రోజున కొత్తిమీర మొత్తం తెచ్చి పూజ చేసిన తర్వాత మీ ఇంట్లోని తోటలో, కుండలో వేసి ఉంచడం వలన ఇంట్లో ఉన్న సంపద పెరుగుతుంది. ప్రతిరోజు అనవసరమైన ఖర్చులు చేస్తే సంపద తరిగిపోతుంది అని గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఉప్పు కూడా కొనాలి. మీరు కళ్ళుప్పును కొంటే మరింత శ్రేయస్కరం. కాబట్టి మీకు లభించే ఉప్పు ఏదైనా ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి. ధన్తెరస్ నుండి దీపావళి మరుసటి రోజు వరకు ఈ ఉప్పును ఉపయోగించండి. ఈ 5 రోజులు మీరు ఇంట్లో నిరంతరం ఉప్పును నీళ్లలో వేసి తుడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పేదరికం పోతుంది, మరియు ఇంటి నుండి ప్రతికూల శక్తి దూరం అవుతుంది. మీరు ఇంటికి తీసుకురావాల్సిన 4వ వస్తువు గోమతి చక్రం. ప్రతి ఇంట్లోనూ గోమతి చక్రం ఉంటుందని చెబుతారు. సంతోషం, సౌభాగ్యం మరియు శ్రేయస్సు పెరుగుతాయి. గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఎవరికైనా పనిచేసే విషయంలో నమ్మకం లోపిస్తే ధన్తెరస్ రోజున గోమతి చక్రాన్ని తీసుకువచ్చి పూజించడం మంచిది. మార్కెట్లోని పూజా దుకాణాలలో ఈ వస్తువులన్నీ కూడా మీకు చాలా సులభంగా లభిస్తాయి. ఇక 13 పిడకలు తీసుకొచ్చి కాల్చడం వలన ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆవు పాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆవు పాలున్న చోట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుందని చెప్తారు. ఆవులు లక్ష్మీదేవి స్వరూపాలు. అలాగే ఈ పండగ రోజున గవ్వలు ఏ రంగువైనా సరే కొని ఇంట్లో పెట్టుకోవాలి. 5, 7, 11, 13 కానీ గవ్వలు కొని తెచ్చుకుని ధన్తెరస్ రోజున కానీ, దీపావళి పండుగ రోజున కానీ పూజిస్తే మంచి శుభ ఫలితం ఉంటుంది. వీటిని ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు డబ్బు ఎక్కడ పెడతారో అక్కడ పెడితే చాలా మంచిది.
ప్రతి సంవత్సరం మీరు ఈ పాత గవ్వలనే పూజించవచ్చు. మీరు ప్రతి సంవత్సరం కొత్త గవ్వలు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. అయితే పాత గవ్వలను నీటిలో వేసి శుభ్రం చేసుకోండి. శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేసేటప్పుడు దానిపై అన్ని చిహ్నాలు స్పష్టంగా ఉండేలా చూడండి. శ్రీ యంత్రాన్ని ఇంట్లో నిత్యం పూజిస్తే మంచిది. శ్రీ యంత్రం యొక్క ఆవిర్భావం గురించి మత పురాణాల్లో ఒక కథ ఉంది. లక్ష్మీదేవి చాలా సంతోషంతో భూమి మీద సమస్యలు లేవు అని తెలిసి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక భూమిపై బ్రాహ్మణులు ప్రజలు మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పుడు బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి లక్ష్మీదేవిని సంతోషపెట్టి ఆమెను తిరిగి భూలోకానికి తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాడు. వశిష్ఠ మహర్షి వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని కలుసుకున్నప్పుడు లక్ష్మీదేవి అసంతృప్తిగా ఉందని, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిపైకి రావడానికి సిద్ధంగా లేదని తెలుసుకున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడ కూర్చుని విష్ణువును పూజించడం ప్రారంభించాడు. నారాయణుడు సంతోషించి వశిష్ఠ మహర్షికి తన దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తితో మాట్లాడుతూ, భూమిపై లక్ష్మి లేకుండా మేము జీవించలేకపోతున్నాము, మా ఆశ్రమాలన్నీ నాశనమయ్యాయి అని వశిష్ఠుడు చెప్పేసరికి అది విన్న శ్రీ మహావిష్ణువు వశిష్ఠ మహర్షితో కలిసి లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ లక్ష్మీదేవి అంగీకరించలేదు. అప్పుడు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి భూలోకానికి వెళ్లడానికి సిద్ధంగా లేను అని చెప్పింది. దేవతల గురువైన బృహస్పతి ఒక పరిష్కారాన్ని సూచించాడు. ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక పరిష్కారం శ్రీయంత్ర సాధన అని, దీనివల్ల లక్ష్మీదేవి భూలోకానికి రావాల్సి వస్తుంది అన్నారు. బృహస్పతి సూచనల మేరకు శ్రీయంత్రాన్ని తయారు చేసి మంత్రసిద్ధ ప్రాణ ప్రతిష్ఠతో దీపావళికి 2 రోజుల ముందు సకల క్రతువులతో పూజించారు. చివరికి బృహస్పతి వల్ల లక్ష్మీదేవి భూమికొస్తుంది. శ్రీయంత్రంలో నా ఆత్మ ఉంటుంది, ధన్తేరస్ రోజున శ్రీయంత్రాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో ప్రతిష్ఠిస్తే మంచిది అని చెబుతుంది. ధన్తేరస్ రోజున 7 ముఖ రుద్రాక్షులను ఇంటికి తీసుకొచ్చి ఆపై పూజించినా లేదా శివుడి పూజలో ఈ రుద్రాక్షను వేసినా శుభం కలుగుతుంది. దీపావళి అంటే దీపాల పండుగ కాబట్టి ఈరోజు మన ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు కాబట్టి ఎలాంటి అకాల మరణ భయం ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ నివసించాలంటే ధన్తేరస్ రోజున దీపం వెలిగించాలి. ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదు. మీరు ఎప్పుడైనా రుణం తీసుకోవాల్సిన అవసరం వచ్చినట్టయితే ధన్తేరస్ సాయంత్రం మీరు ఇంటి లోపల 13 దీపాలు, ఇంటి బయట 13 దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. మరియు ధన్తేరస్ రోజున మీరు ఖచ్చితంగా మట్టి దీపాన్ని కొనుగోలు చేయాలి. ఇక లక్ష్మీదేవి గణేశుడి విగ్రహం తీసుకొచ్చి పూజించడం శ్రేయస్కరం. లేదా వెండి, బంగారం లేదా ఇత్తడి విగ్రహం వంటి లోహ విగ్రహాన్ని కూడా తీసుకురావచ్చు. మీ దగ్గర ఇప్పటికే విగ్రహాలుంటే గనక ప్రతి దీపావళికి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. లోహపు విగ్రహాలుంటే ప్రతి సంవత్సరం కొనుగోలు చేయకూడదు. మట్టి విగ్రహాలుంటే వాటిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ రోజున కొత్త విగ్రహాలు తీసుకురావాలి. దీపావళి సాయంత్రం ధన్తేరస్ రోజున కొనుగోలు చేసిన కొత్త విగ్రహాలను మీరు పూజించాలి. ధన్తేరస్ రోజున మీరు కొనుగోలు చేసిన వినాయకుడు మరియు మాతా లక్ష్మి విగ్రహాలు వేరువేరుగా ఉండాలి. ఈ విగ్రహాల్లో గణేశుడు మరియు లక్ష్మి కూర్చున్న భంగిమలో ఉండాలని గుర్తుంచుకోండి. గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు అతని తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి. మరియు అతని వాహనం మూషికం కూడా ఆ విగ్రహంతోనే ఉండేలా చూసుకోవాలి. గణేశుడి చేతిలో లడ్డూ ఉంటే మంచిది. లక్ష్మీదేవి విగ్రహం పువ్వుపై కూర్చోబెట్టి చేతిలో నాణాలు పడుతూ ఉండే స్థితిలో ఉన్న విగ్రహాలను ఇంటికి తీసుకురావడం చాలా శ్రేయస్కరం. చాలామంది ఈ రోజున గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకొస్తారు. కానీ మీరు తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి యొక్క విగ్రహం లేదా చిత్రాన్ని మాత్రమే ఇంటికి తీసుకురావాలి. ఈ రోజున ప్లాస్టిక్ విగ్రహాలను కొనకూడదు లేదా పూజలో కూడా ఉపయోగించకూడదు. మీరు మట్టి లేదా మెటల్ విగ్రహాన్ని మాత్రమే తీసుకురండి. అష్టధాతువులతో చేసిన విగ్రహాన్ని కూడా తీసుకురావచ్చు. ధన్తేరస్ రోజున మీరు కొనవలసిన 10వ వస్తువు కుబేర యంత్రం. కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచుతారు. సంపదకు అధిదేవత అయిన కుబేరుడు ఎక్కడ ఉంటే అక్కడ ధనం వస్తుంది అంటారు. అంతేకాకుండా తల్లి లక్ష్మి కూడా అక్కడే నివసిస్తుంది. మీరు కుబేర యంత్రాన్ని ఉత్తర దిశలో మాత్రమే అమర్చాలి. ఈ దిశ యొక్క సరైన నిర్మాణం కుటుంబంలో శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుంది. అలాగే మీ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం ఉంటే ఆ దోషం కూడా తొలగిపోయి మీ వ్యాపారంలో గొప్ప శ్రేయస్సు ఉంటుంది. చాలాసార్లు కష్టపడి పనిచేసినా డబ్బు సంపాదించలేరు. కష్టపడి పనిచేసినా మీ డబ్బు మీకు రాదు. కాబట్టి సంవత్సరం మొత్తం డబ్బు బాగా రావాలి అంటే మీరు కుబేరుని ప్రార్థించాలి. ధన్తేరస్ దీపావళి రోజు ఆచారాల ప్రకారం యంత్రాన్ని కూడా పూజించాలి. భగవంతుడు కుబేరుడి మంత్రాన్ని జపించాలి. అలాగే ఈరోజు బంగారం, వెండి ఆభరణాలు లేదా ఏవైనా వెండి నాణాలు కొనుగోలు చేయాలి. మరియు మీరు దానిని పూజించాలి.
మీకు ఆర్థిక స్తోమత లేకపోతే బంగారు వెండి ఆభరణాలకు బదులు మట్టి కుండా లేదా చెంచా కొని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవున మీ ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది. ధన్తెరస్ రోజున కొత్త పాత్రలు కొనుగోలు చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే కొత్త పాత్రలతో పాటు ఈ రోజున మీరు ఇత్తడి పాత్రలు కొనుగోలు చేస్తే అవి మరింత శుభప్రదమని గుర్తుంచుకోవాలి. పాత్రలు కొనే స్తోమత లేనివారు పూజకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసి ఈ రోజున ఇంటికి రావాలి. ఇలా చేయడం ద్వారా మీరు కుబేరుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు పొరపాటున ఇనప పాత్రలు కొనుగోలు చేయకూడదు. ఇనప పాత్రలు కొనడం వలన శనిదోషం కలుగుతుంది. మీ కుటుంబంలో శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు రావచ్చు మరియు మీ జాతకంలో రాహుకేతు గ్రహాలు కూడా బలంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ ఇంట్లో మట్టి దీపాలు మొదలైన పూజకు సంబంధించిన ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే పూజ యొక్క ప్రయోజనాలు పొందుతారు. ధన్తెరస్ రోజు మీరు రోకలి, కుంకుమ, కలువ వంటి పూజకు సంబంధించిన కొన్ని వస్తువులు లేదా లవంగం, ఏలకులు, పాన్, తమలపాకులు, బాటాషా వంటి ఏదైనా ఇతర వస్తువులు తీసుకురావాలనుకుంటే ఈరోజు కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ వస్తువుల్లో దేన్నైనా కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఏడాది పొడవునా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అప్పు తీసుకునే పరిస్థితి మీకు ఎప్పటికీ ఎదురు కాదు. మీరు సంపాదించిన దానిలో మీరు 13 రెట్లు వృద్ధి చెందుతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.